ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన తాజా సినిమా భారతీయుడు 2. అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై జనాలలో అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ పలు అంతరాలు అనడము ముగిసింది. అయితే చిత్రం ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ సాంగ్స్ విడుదల చేసినప్పటికీ జనాలలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఈ పరిస్థితులలో నడుమ నేడు జూలై 12 పోనీ ఇండియా లెవెల్లో భారతీయుడు 2 విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ చూసిన ఆడియన్స్ తమ వేదిక తమ అభిప్రాయాలను ఫీలింగ్స్ను చెబుతున్నారు. 1996 రిలీజ్ అయిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. మళ్ళీ ఇన్నేళ్లకు అదే కాంబోలో ఇప్పుడు భారతీయుడు 2 వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఒక రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. తీరా సినిమా చూశాక వారి ఆశలు ఆవిరయ్యాయని తాజాగా ట్వీట్ చేస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ ముఖం పగిలిపోయింది అన్నట్లుగా నెగిటివ్ ట్వీట్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేతో ప్రెడిక్ కబ్జల్గా ఉందని ఆడియన్స్ చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బీలో యావరేజ్ అని, ఇది ఈ తరానికి కనెక్ట్ అయ్యే సినిమా కాదని అంటున్నారు. ఎమోషన్స్ డ్రామా వర్కౌట్ కాలేదని, అవుట్ డేటింగ్ అండ్ బోరింగ్ మూవీ అని అంటున్నారు. నో గ్రిప్సింగ్ నో ఎంగేజ్మెంట్ అంటున్న ఆడియన్స్ సెకండ్ హాఫ్ పై కూడా పదవి విరిపిస్తున్నారు. భారతీయుడులోని సోలో సీక్వెల్ మిస్ అయిందని అంటున్నారు. అయితే కమల్ హాసన్ సిద్ధు నటనపై మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కమల్ హాసన్ మేనరిజమ్స్ పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయని తెలుస్తుంది. మొత్తానికి భారతీయుడు చిత్రము మిక్స్డ్ రెస్పాన్స్తో రివ్యూలు ఇస్తున్నారు. మొత్తానికి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటలలో ఎలాంటి రివ్యూలు ఇస్తారా అనేది వేచి చూడాలి.